డియర్స్, ఈరోజు మీకు నేను దీపావళి వచ్చేస్తుంది కదా, చాలామందికి పాత దీపాలు వేయించాలో అర్థం కాదు, అవన్నీ బ్లాక్గా అయిపోతాయి. అలాంటప్పుడు ఇచ్చిన టిప్ యూస్ చేయండి, మీకే కొత్త దానిలాగా ఎలా మెరిసిపోతాయో చూసిద్దాం. ఏం లేదండి, దీపాలు తోమడానికి చాలా కష్టపడుతూ ఉంటాం పాత అన్ని జిడ్డుపోవడానికి. ఇలాగ వాటర్ కలర్స్ కానీ పోస్టర్ కలర్స్ కానీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పిల్లలకి ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇలాగ కొంచెం వాటర్ కలర్స్ అయితే కొంచెం వాటర్ తడిపి మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు కలర్స్ లేదంటే ఒక పోస్టర్ కలర్ కొనుక్కొచ్చుకోండి, 10 నుంచి 20 రూపాయలు ఉంటుంది. ఇలా ఒక కలర్ కొనుక్కొచ్చుకొని బ్రౌన్ కలర్ వేసేసుకున్నా మీకు నచ్చిన కలర్స్ వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, ఒక 1/2 అవర్ టైం కేటాయిస్తే పాత దీపాలు కూడా కొత్తగా మెరిసిపోతాయి. మనం గిన్నెల్లో వేసి ఏంటి ఉడికించేసి ఆ జిడ్డు అంతా పోగొట్టి ప్రాసెస్ అంతా కాకుండా ఇలా చేస్తే కొత్త దీపాలలా ఉంటాయి, స్టైలిష్గా కూడా ఉంటాయి, చాలా నీట్గా అందంగా ఉంటాయండి. కావాలంటే మీకు నేను మొత్తం పూర్తిగా ఆరింతగా చూపిస్తాను ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇలా కలర్స్ అన్ని మీకు నచ్చిన కలర్స్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆరనివ్వండి. ఆరిన తర్వాత దీనిపైన చాలా సింపుల్గా డెకరేట్ చేసేసుకుందాము. మీరు ఒకటే కలర్తోనైనా పర్లేదండి, ఏ కలర్ అయినా మనకు కొత్త దీపాలలా కావాలి అంతే కదండి. చూడండి నేను ఇక్కడ నా దగ్గర వైట్ కలర్ ఉంటే కూడా వైట్ కలరు, మనం ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ బర్డ్స్తో కానీ లేదంటే బ్రష్ని రివర్స్ తిప్పి ఈ విధంగా డాట్స్ కిందనే పెట్టేసుకోండి. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎక్కువ శ్రమ లేకుండా కొత్త దీపాలు రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.